కానీ ఇంకొక సమాచారం ఏమిటంటే, ఆవిడ ఇలా ఏదైతే వీడియో రిలీజ్ చేసిందో, రిలీజ్ చేసిన తర్వాత ఆవిడ ఓవర్ యాక్షన్ చూసిన తర్వాత ఆవిడని అదుపులోకి తీసుకున్నారని కూడా తెలిసింది. అయితే ఓవరాల్ కంటే అక్కడ ఒక 100 మంది ఆ పార్టీకి హాజరైతే అందులో 5గురు మాత్రం డ్రగ్స్ తీసుకున్నారన్నది కన్ఫర్మ్ అండి. అయితే ఎవరెవరి పేర్లు అన్నది మాత్రం బెంగళూరు నుంచి వాళ్ళు పోలీసులు అఫీషియల్గా ఇంకా ఇవ్వలేదు, కాబట్టి దాని గురించి వేచి చూడాల్సి ఉంటుంది. ఇందాడే మనం చూసిన ఆ 2 వీడియోల్లో అంటే అంత క్లియర్ కట్గా ఇప్పుడు హేమ ఉంది అని వార్త వచ్చింది, అలాగే శ్రీకాంత్ ఉన్నట్టున్నాడు. ఆ ఫోటోలు చూస్తే శ్రీకాంతే అనుకుంటున్నారు అందరూ అన్నది కూడా వచ్చిందండి. కానీ శ్రీకాంత్ తన ఇంటిలోంచి వస్తూ తన నిజాయితీని నిరూపించుకుంటూ, నేను ఇలాంటి మనిషిని కాదు, నేను ఇంట్లోనే ఉన్నాను అని ఇంకొక మాట కూడా అన్నాడండి. నేను చూసి నేనే ఆశ్చర్యపోయాను, ఇదేంటి నాలాగానే అతను కూడా ఉన్నాడు, కాబట్టి మీరు పొరపడడం కూడా సహజం, కానీ ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుని ఈ వార్త ఏదైనా బాగుండేది అన్నాడు. కానీ హేమ చూడండి పూర్తిగా డిఫరెంట్ అండి. బాగా చెప్పారు మీరు, మహానటి అని మంచి టైటిల్ పెట్టారు. మొత్తం క్లాప్ అని చెప్పగానే చెప్పింది. ఆ 2వ కేసు స్ట్రాంగ్ గా బుక్ చేయాల్సింది, కాస్త బలంగా. అంతే కదా, అంటే మిస్లీడ్ చేయడం కదండి, పోలీసుల్ని మిస్లీడ్ చేయడము, పబ్లిక్ ని మిస్లీడ్. నిజంగా అందులో ఉందనుకోండి, అవి డ్రగ్స్ తీసుకోలేదు అనుకోండి, ఇవాళకైతే రేపైనా అది నిరూపణ అవుతుంది, డ్రగ్స్ తీసుకోలేదు, జస్ట్ పార్టీకి మాత్రం వెళ్ళొచ్చిందని తెలిసిపోతుంది. కానీ ఈరోజు